విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొత్తవలస పోలీస్ స్టేషన్ సిఐ గోవిందరావు గారు ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా సిఐ గోవిందరావు గారు మాట్లాడుతూ ప్రజలందరూ ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, టూ వీలర్పై వెళ్లిన వాళ్ళు హెల్మెట్ ధరించాలని, అలాగే కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదు అని, మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వరాదు అని, మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపరాదని, నో పార్కింగ్ ఏరియాలో వాహనాలు నిలపరాదు అని, అలాగే ప్రజలు ప్రయాణించేటప్పుడు తొందరపడి వేగంగా వెళ్లకుండా 10 నిమిషాల ముందే బయలుదేరి సురక్షితమైన ప్రయాణం చేయాలని రోడ్ సేఫ్టీ ర్యాలీ ద్వారా సిఐ గోవిందరావు కోరారు. కొత్తవలస ప్రజలకు కొత్తవలస పోలీసు వారు విజ్ఞప్తి. రోడ్డు భద్రతా చర్యల నిమిత్తమై కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తాగి బండి నడపడం కానీ, ట్రిపుల్ రైడింగ్ చేయడం కానీ, లైసెన్స్ లేని వ్యక్తికి బండి ఇవ్వడం కానీ, రికార్డులు లేకుండా బండి నడపడం కానీ చేయరాదు. అదేవిధంగా మితిమీరిన వేగంతో వెళ్ళవద్దు. మితిమీరిన వేగంతో వెళ్తే మన ప్రాణం పోయినట్టుగా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు పెద్దలు. అలాగా మీరు జర్నీలో వెళ్ళేటప్పుడే మీ తాలూకా రికార్డ్ బండి తాలూకా రికార్డ్స్, మీ తాలూకా లైసెన్స్, బైక్లు అయితే హెల్మెట్ పెట్టండి, కార్లు వెళ్తే సీట్ పెట్టండి, షాప్ చేయండి. మీతో పాటు మీ కుటుంబాలు, మీ ఫ్యామిలీస్ అందరూ మీ మీద ఆధారపడి ఉంటారు. బయటికి వెళ్ళి పరిశీలించేంతవరకు ఇంట్లో మన కోసం మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి సేఫ్ జర్నీ, సేఫ్టీ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. టైంకి విలువ ఇవ్వకండి. ఏదో అతివేగంగా వెళ్ళిపోవాలి, తక్కువ టైం చూసి వెళ్ళిపోయి పెద్దతో యాక్సిడెంట్ చేస్తాం అనుకున్నా 5 నిమిషాల ముందు బయలుదేరండి. పని ఏదో ఉంటే 5 నిమిషాల ముందు బయలుదేరి గమ్యానికి 5 నిమిషాల ముందు చేరేటట్టు చూసుకోండి. ఈ విధంగా మీరు జడ్జి చేసుకుని ప్రయాణం చేసినట్టుగా అయితే ఎటువంటి యాక్సిడెంట్